ఎన్నికలేని మా బతుకుల్లోకి ఈ దేవుడు వచ్చి మా జీవితాలని ఆయనకి మేము అర్పించుకొని ఇటు రీతిగా మేము ఆయనలో ఈ జీవితాలు జీవిస్తున్నాం. అయితే చిన్నప్పటి నుంచి మేము ఈ దేవుడిని తెలుసుకొని సండే స్కూల్కి వస్తా, ఈ దేవుని వాక్యాలు వింటా, ఇక్కడ దేవునిలో మా జీవితాలు అంటుకట్టుకొని అలా ఎదుగుతూ వచ్చాం. నా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు, మా డాడీ మా జీవితాల్లోంచి వెళ్ళిపోయినప్పుడు, నా చదువును కూడా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఈ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా నాకు ఆ తండ్రి లేని స్థానాన్ని, ఆయన పరమ తండ్రే, అలానే ఈ లోకంలో మా బాబాయ్ ద్వారా నాకు ఆ ఫాదర్లీ సపోర్ట్ని ప్రతి టైంలోనూ, ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్లోనూ దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఒకనొక రోజున ఎగ్జామ్ రాస్తుంటే నా ముందు నుంచి ఆన్సర్ షీట్ తీసేశారు, ఫీజు కట్టలేదు, యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్ అని. కానీ అక్కడ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మనం ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నామంటే ఆ పరిస్థితుల్లో ఇంకెవరి కోసమో మనం వెల చెల్లించాలి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి అని దేవుడు మాట్లాడుతా, ఆయన మాట ద్వారా కేవలం ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము. తర్వాత ఇక్కడ ఫాదర్స్ డే జరిగినప్పుడు ఫస్ట్ టైం ఫ్లవర్స్ ఇచ్చి మీ ఫాదర్కి ఇమ్మన్నప్పుడు నేను దేవునితో ఒకటే అడిగాను, ఏసీ అని నువ్వు తప్ప నాకు తండ్రి ఎవరున్నారు నాయన అని చెప్పి నేను కూర్చున్న ప్లేస్లోనే ఆ ఫ్లవర్ని పెట్టి నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. దేవుడికి తెలుసు నా లైఫ్లో నేను ఎంత వెల్తీగా ఉన్నాను అనేది. అందుకని నెక్స్ట్ ఇయర్ కల్లా నా జీవితంలోకి మా డాడీ రావటం అనుకోకుండా దేవుడు నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పాడు. నన్ను నేను దేవునికి అప్పగించుకొని ఆయన చిత్తానికి నేను ఎప్పుడైతే సరెండర్ చేశానో, అనూహ్య రీతిగా దేవుడు నన్ను తన చిత్తంలో నడిపిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరాలు అన్నిట్లోనూ నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చేశాను. అది కూడా నేను కేవలం దేవుని ప్లాన్ ప్రకారమే, నాకు అసలు కనీసం అది తెలియదు ఆ సబ్జెక్టు, కానీ దేవుని ఉద్దేశం చెప్పిన నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మాస్టర్స్ చేయాలి అనుకొని నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను అన్ని యూనివర్సిటీస్కి, 5 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. చేసి ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ఒక 40 డేస్ తీర్మానం పెట్టుకొని నైట్ టైం 9:00 to 11:00 మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఇంకా దేవుని చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలి, ఎటువంటి ఇవి నా జీవితంలోకి అనుమతించబడకూడదు అని చెప్పి దేవునితో అలాగా ఒక ప్రత్యేకమైన టైం స్పెండ్ చేయాలి అనుకొని దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వరుసనే 5 యూనివర్సిటీస్లో 4 యూనివర్సిటీస్ రిజెక్ట్ అయిపోయినాయి.
ఇంక అనుకున్నా ఇంకా దేవుని చిత్తం ఇది కాదేమో ఇంకేదో ఉంది. సరే నాయన ఓకే, ఈ ప్రయత్నాలు అన్నిట్లోనూ నీకు వందనాలు, కానీ నీ చిత్తం ఏదైతే ఉందో అది తెలియపరచు. ఎక్కడ నీ నామానికి అవమానకరంగా మేము కానీ మా జీవితాలు కానీ ఉండకూడదు అని ప్రార్థన చేస్తూ వచ్చాము. అట్లానే దేవుడు అద్భుతంగా మేము ముందుగా మా మమ్మీ ఏమో నేను సీట్ వచ్చినాక ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటే కాదు, ప్రేయర్ పెట్టుకుందాం, దేవుడు కార్యం చేస్తాడు లేదా తన చిత్తాన్ని తెలియపరుస్తాడు అని చెప్పారు. సరేనని చెప్పి ఇంకా అడ్మిషన్ రాకపోయినా మా ఇంట్లో 7 అవర్స్ ప్రేయర్ పెట్టుకున్నాము. మీలో చాలామంది వచ్చి మీ విలువైన ప్రార్థనలు మా తరపున దేవునికి చేశారు. ఆ దీవెన ఎలా అంటే, ప్రేయర్ చేసిన 5 డేస్ కల్లా దేవుడు సమాధానం ఇచ్చి నాకు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో సీట్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే కేవలం మేము కలిగి ఉన్న దేవుడు, ఈ దేవుడు మా జీవితాల్లో ఉండటం వల్లనే మేము ఈ రోజుని ఇలా ఉన్నాము. ఇంకా యవనస్తుల కూడికలో నేను ఆత్మీయ ఆహారం ఇక్కడ ఆదివారం వచ్చి నేను భుజిస్తుంటే నా ఆత్మని ఇంకా మరింతగా రెన్యువల్ చేసుకోవడానికి, దేవుని నా స్పిరిట్ని రెన్యువల్ చేసుకోవడానికి కానీ, నా సాల్వేషన్ని రెన్యువల్ చేసుకోవడానికి కానీ నేను యూత్ మీటింగ్లో వెళ్ళి ఆ వాక్యాన్ని విన్నప్పుడు నా స్పిరిట్ ఇంకా ఈవెన్ దో డిప్రెస్డ్ టైర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్లీ లైఫ్, కానీ దేవుని మీద నా ఆత్మని ఆనించినప్పుడు ఆయన ఒక వాక్యంతో నన్ను తట్టి నన్ను ఆయనలో ఇలా నిలబెట్టుకొని మీ అందరి ముందు ఈరోజున ఒక లివింగ్ టెస్టిమనీలా నన్ను ఉంచారు. నేను రేపు 5th బయలుదేరి వెళ్తున్నాను. ఇంకా మీ ప్రార్థనలన్నీ నా జీవితంలో మరిన్ని కార్యాలు చేసి మళ్ళీ మీ మధ్యలోనికి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఆయన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు ఆశీస్సులు కలుగునుగా. దేవదేవుడు మానవ రూపుగా యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూలోకంలో మనిషిగా ఉద్భవించాడు. ఈ భూలోకపు నడిబొడిన ఉన్న ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. మనలాగే సామాన్య చిన్న పేద కుటుంబంలో పుట్టాడు, పెరిగాడు, పాదచారిగా సంచారం చేశాడు. తన యొక్క ప్రబోధనాలతో భూలోక వాసుల్ని చైతన్యం గావించే, కదిలించే భూలోకపు ఆలోచన సరళిని పునాదులను కదిలించేటువంటి ప్రబోధనాలు చెప్పాడు, చేశాడు. మహోన్నత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు. గుడ్డివారికి చూపు, కుంటివారికి, ఇవన్నీ ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు చేశాడు. చివరిగా మానవ పాపహరణం కొరకై మానవాళిమైన మన జీవితాల్లో తావు చేసుకున్న పాపానికి శిక్షను మనం పొందవలసి ఉండగా పాపపు శక్తిని జయించి పాపపు శిక్షను మన శిక్షను తనదిగా చేసుకుని పాపరహితుడయ్యుండి తన ప్రాణాన్ని సిలువలో పణంగా బలిదానం చేశాడు. తన రక్తాన్ని ఆఖరి పొట్టు వరకు చిందించాడు. ఇవన్నీ చేసి ఒక మహోద్యమానికి నాంది ప్రస్తావన చేశాడు. అదే ఆధ్యాత్మిక స్వాతంత్రోద్యమం. మనిషి యొక్క ఆత్మ పాప పంజరంలో బంధితమైపోయింది. అట్టి స్థితి నుంచి మానవ జాతిని విడిపించడానికి వచ్చిన మహాదేవుడు, మహాపురుషుడు, మహావతార పురుషుడే యేసుక్రీస్తు. యేసు మానవ రూపిగా ఉన్న రోజుల్లో ఆయన కంటే 6 నెలల ముందు ఈ ఆధ్యాత్మిక నైతిక బోధలు చెప్పేటటువంటి ఒక బోధకుడు ఉండేవాడు. ఆయన తన ఉద్యమాన్ని యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు మొదలుపెట్టాడు. యేసును కన్న తల్లి అయిన మరియకు, మరియ భర్త యోసేపుకు కాస్త బంధుత్వం ఉన్న కుటుంబంలోంచి వచ్చాడు. అతని పేరు యోహాను, కాకపోతే అతన్ని బాప్తిస్మిచ్చి యోహాను అంటారు. బాప్తిస్మము అంటే నీటిలో ముంచడం ద్వారా వచ్చిన భక్తులకి బాప్తిస్మం ఇచ్చేవాడు. అసలు ఈ బాప్తిస్మాన్ని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది. చాలామంది ఇది మతం తీసుకోవడం అనుకుంటారు. కాదు, నిజంగా బాప్తిస్మం అనేది తెలుగు మాట కాదు కదా. అసలు దీనికి మూలం గ్రీకు భాషలో ఉంది. బ్యాప్టో, బ్యాప్టిజో అనే ధాతువుల నుంచి వచ్చింది బాప్తిసం అనేది. బ్యాప్టో, బ్యాప్టిజో అంటే దానికి నిజంగా అర్థం ఏమిటంటే ముంచడం ద్వారా రంగు మార్చుట అనే అర్థాన్ని స్ఫురింపజేసే గ్రీకు భాషా పదాలు అవి. అదే మనం డయింగ్ అంటామే, అర్ధకం వేయడం అంటారే, ముంచడం ద్వారా రంగులు మార్చడం అంటామే, బాంబే డయింగ్ లాంటిది ఉందే అదే అనమాట అండి. అదే బ్యాప్టో అంటే. మరో మాటలో చెబితే బాంబే బ్యాప్టో అనాలన్నమాట నేను.
బాంబే బ్యాప్టిజో అనొచ్చు అనమాట. బాంబే డయింగ్ డయింగ్ అనమాట అంటే ముంచడం ద్వారా రంగు మార్చుట అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. దాన్ని ఆంగ్లేయులు ఏం చేశారంటే బ్యాప్టిజం అని యాంగ్లిసైజ్ చేశారు. మన తెలుగువారేమో ప్రథమ విభక్తిలో ఉన్న ముఖారం తగిలించారు, బాప్తిస్మము అన్నారు. నిజానికి దాన్ని కరెక్ట్గా తెలుగులోకి తర్జుమా చేయాలంటే ఆ గ్రీకు భాష పదాలను కానీ యాంగ్లిసైజ్ చేయబడిన బ్యాప్టిజం అనే మాటను కానీ చైతన్య స్నానం అనాలి. అంటే అంతరంగంలో చైతన్యం పొందిన మనిషి పాపం విషయంలో చనిపోయాడు కాబట్టి పాప పురుషుడు చైతన్యం పొంది నీతి పురుషుడుగా మార్పు పొందాడు, రూపాంతరం పొందాడు కాబట్టి ఆ చనిపోయిన అదే చరిత్రలో గతంలో కలిసిపోయిన పాప పురుషుణ్ణి నీటిలో ముంచడం ద్వారా సమాధి చేయడాన్ని సూచిస్తుంది అది. అంతే, అతన్ని పైకి లేపి తీసుకురావడాన్ని నీతి పురుషుణ్ణి పైకి తీసుకొచ్చినట్లు అదనమాట. అంటే పాత పాప రోత పురుషుణ్ణి సమాధి చేసి నీతి పురుషుణ్ణి బయటకు వచ్చినట్లు అది బహిరంగంగా లోకానికి జరిగిన చైతన్య కార్యాన్ని సూచిస్తూ డిక్లేర్ చేసి చెప్తున్నాడు ఒక వ్యక్తి. బాప్తిజం పొందడం అంటే మత మార్పిడని, మతం తీసుకోవడం పుచ్చుకోవడం దిగడం అని అనుకుంటారు అవగాహన లేని వాళ్ళు, అది తప్పు. అయితే బాప్తిజం ఇచ్చే యోహాను ఇప్పుడు అతను ఆనాటి రాజైన హేరోదు తన తమ్ముడు భార్యను తీసుకుని వచ్చి ఉంచుకున్నాడు, కీప్గా ఉంచుకున్నాడు, మిస్ట్రెస్గా చేసుకున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సొంత తమ్ముడి భార్యతోనే. దాన్ని యోహాను ఖండించాడు, నీకు భార్య ఉండగా తలుచుకుంటే ఎంతోమంది భార్యలు కూడా ఉంటారు కదా, అట్లాంటప్పుడు నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి అక్రమంగా ఇలా పెట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అని ఖండించాడు. దానికి హేరోదు రాజు కొంచెం బాధపడ్డాడు. ఆ అమ్మాయి అందే హేరోదియా, హేరోదు రాజు తమ్ముడు భార్య పేరు హేరోదియా, ఆమెకు ఒక కుమార్తె ఉండేది 16 ఏళ్ల కుమార్తె. ఆమె నాట్యమాడి హేరోదు రాజు ఆస్థానంలో అందరినీ మెప్పించింది. అప్పుడు హేరోదు రాజు అన్నాడు కదా, అమ్మాయి నువ్వు నాట్యమాడి నీ కళతో ఎంతో మెప్పించావు మమ్మల్ని అందరూ, నువ్వేం కావాలంటే అది ఇస్తాను కోరుకో అన్నాడు. మమ్మీ మమ్మీ ఏం కోరుకోమంటావు, ఇలా రాజుగారు ఇలా తీరుస్తానన్నాడు నా కోరికని అంది. అయితే నేను చేసిన తప్పిదాన్ని వ్యభిచారం అనే అక్రమ సంబంధం అనే పాపాన్ని పాపంగా చెప్పిన వాడున్నాడే ఆ మొరటు బోధకుడు, మోటు బోధకుడు ఊరు బయట వెళ్ళిన వాళ్ళందరికీ చైతన్య స్నానం ఇస్తున్నాడే బాప్తిస్మ యోహాను, వాడి తలగొట్టి పల్లెల్లో పెట్టి పెంచమని అడిగింది. ఎప్పుడైతే ఆ చిన్నది వెళ్ళి నువ్వు ఇప్పటికే జైల్లో పెట్టావే ఆ యోహాను యొక్క తల కొట్టించి పల్లెల్లో పెట్టి పెంచమని అడిగింది, చాలా నొచ్చుకున్నాడు. ఓ నీతి పురుషుణ్ణి, నేను చేసింది తప్పు పని, తప్పును తప్పుగా చెప్పిన వాడిని జైల్లో పెట్టడమే ఒక తప్పు అనుకుంటే ఇప్పుడు ఇంకో రెండో తప్పు చేయమంటా అంది, కానీ అందరి ముందు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చేత యోహాను తల కొట్టించాలని నిర్ణయం చేశాడు. ఈలోపుగా యోహాను శిష్యుల్ని పంపించాడు యేసు దగ్గరికి. ఏమని, అసలు రావాల్సిన వాడవు, లోక రక్షణార్థమై లోక కళ్యాణార్థమై నిన్ను నమ్మిన వాళ్ళని విడిపించడం కొరకై రావాల్సిన మెస్సీయవు నీవేనా, ఈ రోమీయుల నిరంకుశ పాలన నుంచి యూదయ ప్రజలమైన ఇస్రాయేలు జాతీయులమైన మమ్మల్ని విడిపించడానికి రావాల్సిన వాడు నీవేనా, వేరొకని కొరకు మేము ఎదురు చూసి కనిపెట్టాలా అని తెలుసుకురమ్మని శిష్యులు పంపించాడు. చాలా ఆశ్చర్యం, శ్రమ కష్టకాలం మనిషిని అయితే అనుమానానికి సందేహానికి సందేహించడానికి తావైనా ఇస్తుంది, లేదా నమ్మకాన్ని పటిష్టం చేసుకుని ఇంకా నమ్ముకోవడానికైనా నమ్మకానికైనా తావిస్తుంది. యోహానులో కాస్త సందేహానికి తావు ఏర్పడింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ యోహానే యేసును గురించి చెప్పాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే పాత్రుడు యోగ్యుడు, నేను నీటిలో బాప్తిస్మం చైతన్య స్నానం ఇస్తున్నానే కానీ మీకు నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాడు, ఎందుకంటే మీ జీవితాలను సమూలంగా మార్చే చైతన్యం కలిగజేసే శక్తి కలిగిన వాడు ఆయన అనే అర్థాన్ని స్ఫురింపజేసే ఈ మాటలు పలికి నా వెనుక వచ్చువాడు నాకంటే యోగ్యుడు కాబట్టి ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను సరిపోను అన్నాడు. అంటే తనకంటే యేసు ఎంత గొప్ప యోగ్యుడు శ్రేష్ఠుడు, అసలు రావాల్సిన మెస్సీయ ఆయనేనని చెప్పినవాడు, ఎంతగా యేసును గురించి సాక్ష్యం చెప్పి వాళ్ళ జైల్లో పడేసరికి సందేహితుడైపోయాడు. చాలా బాధాకరమైన పరిస్థితి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి అమ్మలారా, అయ్యలారా, దేవుడంటే మీకు నమ్మకం ఉంది,
ప్రభు అని యేసుని నమ్ముకోవాలని ఉంది, నమ్ముకున్నారు, బాగుంది. ఒకప్పుడు కష్టకాలంలో ఉండి ప్రభుని నమ్ముకున్నారు, ఆ కష్టకాలం తీరింది. కానీ మరొక కష్టకాలం ఎదురైంది. ఎదురైనప్పుడు ఒకప్పుడు కష్టకాలం, శ్రమకాలం, నష్టకాలం ఉన్నప్పుడు ఏమో నమ్ముకున్నారు, ఈ ప్రభు మీకు విడుదల కలిగజేశాడు. ఇప్పుడు కష్టకాలం, నష్టకాలం ఎదురైనప్పుడు మరలా ఇప్పుడు నమ్ముకోవడానికి బదులుగా సందేహిస్తున్నారు, అనుమానిస్తున్నారు. అసలు ఈయన నిజంగా దేవుడేనా? దేవుడైతే నేను నమ్ముకున్నా కదా, నాకెందుకు మేలు చేయట్లేదు? ఈ ప్రశ్న మీకు ఉదయించిందా ఎప్పుడైనా? ఎంతోమందికి ఈ ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్నకు జవాబును కనుగొనలేక కాలగమనాన్న అనుమానించి దేవుని విడిచి దూరమైపోయారు, వెనకదీసి వేరైపోయారు. కొంతమంది మరలా విడిచిపెట్టినటువంటి వెనకటి జీవితం, పాత జీవితం, రాత జీవితం, ఒకప్పుడు ఏదైతే రాత జీవితం, పాత జీవితం అనుకున్నారో ఇప్పుడు అదే జీవితంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యోహాను శిష్యులు వచ్చి యేసును అడిగారో యేసు వాళ్ళకి ఇలా జవాబు చెప్పాడు. ఒకప్పుడు నమ్మి నాకంటే యోగ్యుడు, నా వెనుక వచ్చువాడు అని యేసును గురించి గొప్ప సాక్ష్యం పలికిన యోహాను సందేహించి శిష్యులు పంపితే అప్పుడు యేసు చెప్పిన జవాబు ఏమిటంటే, అనేక మంది ఆ శిష్యులు వచ్చి అడిగిన తోడనే అక్కడున్న ఎంతోమంది రోగిష్ఠులైన వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని, అపవిత్రాత్మలు, దయ్యపు ఆత్మలు పట్టిన వాళ్ళని స్వస్థపరిచి విడిపించి గ్రుడ్డివారికి చూపునిచ్చిన అద్భుత కార్యాలు, మేలు కార్యాలు చేశాడు యేసు. ఆ శిష్యులందరూ చూచారు. ఆ వచ్చిన శిష్యులు, యోహాను శిష్యులు చూచారు ఇవన్నీ. అప్పుడు జవాబు చెప్తున్నాడు ఏమని, మీరు వెళ్ళి చెప్పండి అయ్యా, మీరు ఇప్పటి వరకు చూసిన కార్యాలు, మీరు కన్న వాటిని, మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన బోధలను విన్నారే, ఆ విన్న బోధల సారాంశాన్ని తీసుకువెళ్ళి మీ గురువుకి చెప్పండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు బధిరులు వింటున్నారు, చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారు, అపవిత్రాత్మలు, దురాత్మల పీడితులైనటువంటి వాళ్ళు విడుదల పొందుతున్నారు, వ్యసనాలు, బానిసత్వంలో ఉన్న పాపాత్ములైన వాళ్ళు చైతన్యం పొంది అద్భుతంగా మార్పు చెందుతున్నారు. వెళ్ళి సంగతుల్ని మీరు చూచారు ఇప్పుడు దాకా, మీరు విన్నారు ఇప్పుడు దాకా, వెళ్ళి చెప్పండి అన్నాడు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు, భేదలకు సువార్త కూడా ప్రకటితమవుతోంది. మనుషులు మతంలో కాకుండాను, మతంలో చేరడం, మతం పుచ్చుకోవడం, మతం మార్చుకోవడం కాకుండా మనుషులు సమూలంగా అంతరంగంలో మార్పును చెంది వాళ్ళ పాప వ్యసనాల బానిసత్వం నుంచి బయటకు వస్తున్నారు, ఈ సంగతిని కూడా చెప్పండి అయ్యా అన్నాడు. యేసుక్రీస్తు అసలు దేవుడా కాదా? ఈయన నమ్ముకుంటే కలిగేదేంటి? యేసుక్రీస్తు క్రైస్తవ మతం పెట్టాడా? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు లోకంలో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు రకరకాల జవాబులు, అనుభవం లేనివారు, అవగాహన లేనివారు, అవగాహన ఉన్నవారు ఎన్నో రకాల జవాబులు పాజిటివ్గా, నెగిటివ్గా ఇచ్చారు. విచిత్రం ఏంటంటే, జ్ఞానము దాని క్రియలను బట్టి తీర్పు పొందుతుంది, సత్యం దాని ఫలాలను బట్టి సత్యంగా నిరూపితమవుతుంది. దేవుడి పేరున ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మ దేవుడు కాదు, కాచాలడం. ఒక స్త్రీ రూపంలో కానీ, పురుష రూపంలో కానీ, జంతు రూపంలో కానీ, పక్షి రూపంలో కానీ, ఏ రూపంలో బొమ్మ చేసి ఆ బొమ్మను దేవుడు అన్నా అది దేవుడు కాదు, కాచాలదు. అది నేను వేరుగా చెప్పనక్కర్లా. మన పవిత్ర గ్రంథాలు, ఆయా మత గ్రంథాలు ఘోషిస్తున్న సత్యాన్నే నేను మీకు చెప్తున్నాను. ఇక దేవుడు, దేవుడు అనడానికి రుజువేంటి? దైవత్వపు గుణలక్షణాలు ఎవనిలో ఉంటాయో ఆయనే దైవం, శిశులైన దైవం, నిజదేవుడు. దైవత్వపు గుణలక్షణాలు ఏవో కొన్ని మూర్తిభించిన వాళ్ళు కాదు దేవుళ్ళు. ఆ మాటకు వస్తే మనుషుల్లో కూడా కొన్ని గొప్ప లక్షణాలు కలిగిన మనుషులు మనం ఎరుగుదని చూస్తున్నాం, వాళ్ళను శ్లాఘిస్తున్నాం, కొనియాడుతున్నాం, అభిమానిస్తున్నాం. కొంతమంది అయితే ఏకంగా పూజలే చేస్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి పాపభూయిష్టమైన ఆలోచనలు మనం కళ్ళతో చూడలేనివి. మనిషిలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నంత మాత్రాన మనిషి ఎప్పుడూ దేవుడు కాడు. దైవిక గుణలక్షణాలు అన్నీ మూర్తిభించిన దైవం ఎక్కడుంటాడో ఆ దైవం ఒక్కడే దేవుడు, ఆయనే నిజదేవుడు. బైబిల్లో మహాజ్ఞాని, బహుభాషా ప్రవీణుడు, ఒకప్పుడు క్రైస్తవ సంఘాన్ని అప్రమితంగా హింసించి క్రీస్తు అనుచరగణాన్ని కోకటవేళ్లతో లేపేయాలనుకున్న కంకణం కట్టుకున్న ప్రబుద్ధుడు, హింసకుడు, హానికరుడు, దోషకుడుగా పేర్గాంచినటువంటి సౌలనే ఒక యూదుడు కాలగమనాన క్రీస్తు ప్రభుని దర్శనాన్ని పొంది
అద్భుతమైన మార్పును చైతన్యాన్ని పొందినవాడై రాస్తూ అంటాడు కదా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరాకారములు వసిస్తుంది అంటాడు. దైవత్వం యొక్క అరకొర కాదు, సర్వ పరిపూర్ణత అంటే దైవత్వపు గుణ లక్షణాలు అన్నీ, ఆ డివైన్ యాట్రిబ్యూట్స్ అన్నీ నిబిడీకృతమయ్యిన మూర్తిభవించినటువంటి మహాదేవుడు మహామనిషిగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి రాస్తాడు. ఎంత వాస్తవం అది! మీరు సేవిస్తున్న దేవుడిలో ఉండవలసిన దైవిక గుణ లక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా? ఇది చాలా ప్రాముఖ్యం. నేను సేవిస్తున్న దేవునిలో ఈ దైవిక గుణలక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా? అదే దేవుడు దేవుడుగా ఉన్నాడనడానికి రుజువు. ప్రభు అని యేసు చెప్పింది ఏంటంటే, నాటికి నేటికి దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమనే చూపిస్తాడు. ప్రేమ అజేయమైనది, అదొక ఆర్పజాలని జ్వాల వంటిది. ప్రేమ ఓడిపోవడం ఎప్పుడూ లేదు. తాత్కాలికంగా ఓడిపోయినట్లున్నా అంతిమ విజయం ప్రేమదే. ఎందుకంటే ఆ ప్రేమ స్వరూపం యేసుక్రీస్తులో ఉన్నది కాబట్టి. ఇంకోటి ఏమిటంటే, ఆ ప్రేమను, ప్రభు ప్రేమను, యేసుదేవుని ప్రేమను అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అనుభవించకుండా ప్రక్క నుండి విమర్శ చేసే అవగాహనలేమి వాళ్ళకి తెలియదు ఈ సంగతి. అది అనుభవించిన నాబోంట్లు కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. ఒకసారి ఒక క్రిస్మస్ సర్వీస్కి, ఆరాధనకి వచ్చారు ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ యజమాని. ఆయన అన్నారు కదా, అంతా అయిన తర్వాత, చౌదరి గారు మీరు చెప్పినటువంటి ఈ క్రీస్తు గాథ, క్రిస్మస్ గాథ మేము ఎప్పుడు వినలేదే. ఇదేదో క్రిస్మస్ అన్ని పండుగలాగా వచ్చే ఒక పండుగ అనుకున్నాం, ఆచారాలు వ్యవహారాలతో చేసేదనుకున్నాం. ఇంత గొప్ప సందేశం ఇక్కడ ఇమిడి ఉందని నాకు తెలియదే. మీరు చెప్పినట్లుగా యేసుక్రీస్తు నమ్ముకుని పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకుని పాపక్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది చైతన్యం పొంది ఇలా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో అనుకుంటున్నానండి నేను, సందేహంగా ఉందన్నారు ఆయన. కొన్ని వందల కోట్ల మంది ఉన్నారండి. చెత్త చెదారం దుమ్ము ధూళి ఎక్కడైనా రోడ్డు ప్రక్కన దొరుకుతుంది. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. కానీ వాళ్ళు కాదు క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులో చెప్తాను, ముత్యాలు పగడాలు బంగారం వెండి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ప్రక్కన దొరకదు. వాటి కోసం తవ్వాలి. తవ్వితే కానీ దొరకనటువంటి ఈ ప్రశస్తమైనటువంటి బంగారం వెండి, వెతికితే కానీ దొరకనటువంటి పగడాలు ముత్యాలు ఉన్నాయే. అలాంటి క్రైస్తవులు, క్రీస్తు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. నిజదేవుడని క్రీస్తుని నమ్మి అంతరంగంలో గూడుగట్టుకున్నటువంటి పాపాల పుట్టను పశ్చాత్తాపంతో ఒప్పుకొని పాప క్షమాపణ పొంది యేసుదేవుని దర్శనం పొంది అద్భుతమైన చైతన్యమును పొంది లోకంలో వెలుగొందుతున్నటువంటి వాళ్ళు వందల కోట్ల మంది ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్న మూడింట ఒక వంతు జనాభా ఉన్నారంటే, 250 కోట్ల మంది ఉన్నారంటే అతిశయోక్తేం కాదు. వాళ్ళు దేవుని ప్రేమను చవిచూచారు. వాళ్ళని అడిగితే చెప్తారు. మనం పక్కన కూర్చుని విమర్శ చేసే వాళ్ళ విమర్శకులు, దుర్విమర్శకుల మాటలు విని యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు, అదొక మతం అని చెప్పిన ఇలా అనుకుంటే కాదండి. మీరు అనుభవిస్తే కానీ తెలియనటువంటి, అవగాహనకు రానటువంటి అద్భుతమైన ప్రేమ స్వరూపి యేసు. వాళ్ళు దేవుని ప్రేమను అనుభవించి పాప క్షమాపణ పొంది చైతన్యం పొంది దైవిక సూత్రాలు ఈ ప్రభుని ప్రబోధనాల ద్వారా నేర్చుకుంటూ గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు. పరివర్తన దిన ప్రవర్తనతో మంచి పౌరులు అవుతున్నారు. ఇవి క్రైస్తవం మతం కాదనడానికి గొప్ప రుజువులు. యేసుక్రీస్తు క్రైస్తవ మతంలో కాక నమ్మిన వారి జీవితాల్లో జీవిస్తున్నటువంటి సజీవుడైన దేవుడు అనడానికి మారిన వారి, చైతన్యం పొందిన వారి జీవితాలే సజీవ సాక్ష్యాలు. నేను వెనక అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక టీం వచ్చారు, టీమ్ ఆఫ్ సింగర్స్, నీగ్రో జాతికి చెందినటువంటి ఒక గొప్ప యవనస్తుల సింగింగ్ టీమ్ వస్తే వాడు పాడిన పాట ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. You ask me where Jesus lives. He lives in me. He lives today. He lives in day-to-day activities of my life. అని చెప్పిన ఒక గొప్ప పాట పాడారు. చాలా అర్థవంతమైన పాట అనిపించింది నాకు. నిజమే, యేసుదేవుడు ఎక్కడున్నాడని మీరు నా బొంట్లను అడిగితే ఆయన మతంలో లేడు, మనిషిగా నాలో ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన ప్రార్థించుకున్నాను, నా జీవితంలో ప్రవేశించాడు, వాగ్దర్శనమిచ్చాడు, దివ్య దర్శనమిచ్చాడు, కళ ద్వారా కనపడ్డాడు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆ దివ్యమైన అనుభూతిని తన సాన్నిధ్యంతో నన్ను అలరించాడు,
నమ్ముకుని చేర్చుకున్న నాటి నుంచి నా జీవితంలో ప్రవేశించి నా జీవితాన్ని వెలిగిస్తున్నాడు, విలసలు చేస్తున్నాడు. సువాసనలకు బాలించే పుష్పంలా సువాసనలు దుర్గంధభూయిష్టమైన మానవ హృదయం మార్పు చేసి, సువాసనలకు బాలించే పుష్పంలో మార్పు చేస్తున్న ఈ దేవుణ్ణి గుర్చి నాబోటి వాళ్ళని అడిగితే ఆయన నాలోనే ఉన్నాడు. కావాలంటే చూడండి, ప్రభుని యేసును నమ్ముకుని ఆయన ప్రార్థించండి, ప్రార్థించుకోండి. నిజదేవుని యొక్క దివ్య దర్శన భాగ్యం పొందుకుంటారు. ఏం చేయాలండి, ఎట్లాగండి దేవుణ్ణి నమ్ముకోవడం అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఒకే మాట చెప్తాను, ముందు మీలో ఉన్న పాపమును చూసుకుని నేను పాపిని అనే సంగతిని ఒప్పుకోవాలి. లోకానుసారమైన ఆలోచన సరళి నుంచి చూస్తే మీరు మంచివాళ్ళు కావచ్చు, కానీ మీలో తావు చేసుకున్నటువంటి దోషపూరితమైన ఆలోచనలు, పుట్టుకతో సంక్రమించి క్రియాత్మకమైనటువంటి క్రియలు ఉన్నాయే, వాటి సంగతి ఏమిటి? వాటిని గురించి ఒప్పుకుంటూ నేను పాపిని ప్రభువా అని ఆక్రందన చేసిన మనిషికి ప్రభు ఇచ్చే దర్శనం ఉందే, ఆ అద్భుతమైన ప్రేమను మనకు ఆపాదన చేస్తాడు. ఇట్ విల్ బీ ఇంప్యూటెడ్ ఆన్ యూ యాజ్ యూ క్రై యువర్ హార్ట్ అవుట్ ఇన్ రిపెంటెన్స్ ట్రస్టింగ్ పుటింగ్ యువర్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్స్ ద కీ దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ట్రస్టింగ్ అండ్ యాక్సెప్టింగ్ జీసస్ సో దట్ హీ కుడ్ రివీల్ హిజ్ లవ్ టు యూ సో దట్ యూ వుడ్ ఎక్స్పీరియన్స్ హిజ్ అన్కాంప్రమైజింగ్ అన్డిజర్వింగ్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అజేయమైన అద్భుతమైన నిర్మలమైన నిశ్చలమైన నిష్కపటమైన నిష్పక్షపాతమైన నిస్వార్థమైన త్యాగపూరితమైన పవిత్రమైన ప్రేమను దేవుడు మీకు ఆపాదన చేస్తాడు. దాన్ని మీరు అనుభవించున్నాడు. మీరు పొందే ఆ దివ్యానుభూతి ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు అందచందాలు అంతస్తులు ఏది కానీ ఇవ్వలేనటువంటి ఒక అద్భుతమైన అనుభూతిని మీకు ఇచ్చి దేవదేవునితో మిమ్మల్ని అనుసంధానం చేస్తాయండి, జీవితాన్ని సమూలంగా మార్చివేస్తాయండి. ఆత్మశాంతి ఆత్మశాంతి అంటున్నామే, ఆ ఆత్మలో శాంతిని ప్రసాదిస్తాయండి. అట్టి భాగ్యాన్ని మీరు పొందుకోవాలని ఆకాంక్షిస్తూ ఈనాటి నా సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన దర్శన భాగ్యాన్ని మీకు ప్రసాదించునుగాక. తన కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ వ్యక్తిగతంగా ఏ విధంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడో అట్టి దర్శన భాగ్యం మీకు లభ్యమగునుగాక. ప్రార్థించుకుందాం. తండ్రి, ఈరోజు భక్తిభావంతో శ్రద్ధాశక్తులతో ఆలకించిన మా ప్రేక్షకులైనటువంటి సోదరీమణులు సోదరుల కొరకై నిన్ను స్తుతిస్తూ వేడుకుంటూ ఉన్నాం. ఈ శుభశాల భారతావనంలో భక్తికి నిలయం అని పేరుగాంచిన ఈ భారతావనంలో నీ దివ్యమైనటువంటి దర్శన భాగ్యంతో ఎన్నో వేల లక్షల జీవితాలను మార్పు చేస్తూ ఉన్నావు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నావు, ఎన్నో మహత్కార్యాలు చేస్తూ ఉన్నావు. జీవితంలో చైతన్యం పొందిన వాళ్ళు లక్షలాదిగా ఉంటున్నారు, కోట్లాదిగా ఉంటున్నారు భూలోకంలో. ఈనాటి ప్రేక్షకుల్లో కూడా నీ దర్శన భాగ్యమనిచ్చి వారి జీవితాలను మార్పు చేయమని, మలుపు తిప్పమని, వారికి ఉన్న సమస్యల వలయము నుంచి విడుదల కలుగు చేయమని, అట్టి శక్తి మహత్యాలు కలిగినటువంటి దేవుడు అని ఎరిగి నీ సన్నిధిలో వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం స్వామి. నన్ను మార్చిన దేవుడువు, కోటాను కోట్ల జీవితాలను మారుస్తూ ఉన్న దేవుడువు, మార్చిన దేవుడువు. ఈనాటి మా ప్రేక్షకుల్లో మార్పు అవసరమైన వారి జీవితాల్లో మార్పు దయచేసి దేవదేవుడు అని నీతో అనుసంధానం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.